జీవో నెంబర్ 115 వెంటనే రద్దు చేయాలని, ఈ జీవో వల్ల అనేక మంది గ్రామీణ విద్యార్థులు విద్యకు దూరం అవుతారని, ప్రైమరీ స్కూళ్లను హై స్కూల్లో కలిపితే విద్యార్థులు కిలోమీటర్ల దూరం వెళ్లి చదువుకోవాల్సి వస్తుందని ఎస్ఎఫ్ఐ నాయకులు అన్నారు. జీవో నెంబర్ 77 వల్ల పీజీ విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ స్కాలర్షిప్ కోల్పోతారని, తద్వారా పేద విద్యార్థులు పీజీ చదవలేని పరిస్థితి ఏర్పడుతుందని విద్యార్థి నాయకులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ జీవోలకు వ్యతిరేకంగా ఎస్ఎఫ్ఐ నాయకులు ర్యాలీగా కడప జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్దకు వస్తుండగా మహావీర్ సర్కిల్ వద్ద పోలీసులు అడ్డుకున్నారు. ఎస్ఎఫ్ఐ నాయకులు విద్యార్థులు అక్కడే బైఠాయించి జీవో నెంబర్ 117, 77 వెంటనే రద్దు చేయాలని నినాదాలు చేశారు. జిల్లా కలెక్టర్ ని కలిసి వినతి పత్రం ఇస్తామని పోలీసులను కోరి అనుమతి లేదని చెప్పి ఎస్ఎఫ్ఐ నాయకులను విద్యార్థులను బలవంతంగా వ్యాన్ ఎక్కించి పోలీస్ స్టేషన్ కు తరలించారు. పూర్తి స్థాయిలో ఈ 117 జీవో అమలైతే కనుక గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి విద్యార్థులంతా కూడా విద్యకు దూరంగా వచ్చినటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి తక్షణం జీవో నెంబర్ 115 రద్దు చేయాలని చెప్పేసి మేము బాధ్యతలు తెచ్చిపెట్టాల్సిన ఎస్ఎఫ్ఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంతేకాకుండా పూర్తి స్థాయిలో ఇప్పటికే పాఠ్యపుస్తకాలు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలకు అందని పరిస్థితి ఉంది. జీవో నెంబర్ 77 తీసుకొచ్చి పీజీ చదివేటువంటి విద్యార్థులకు రీయింబర్స్మెంట్ కూడా పూర్తి స్థాయిలో ఇవ్వని పరిస్థితి ఉంది. ఇవన్నీ మేము విద్యారంగ సమస్యలు పరిష్కరించాలని ఈరోజు ప్రభుత్వాన్ని అడుగుతా ఉంటే ఈరోజు పోలీసులను అడ్డుపెట్టి ఉద్యమాన్ని అందించాలని చెప్పి చూస్తూ ఉంది. ఇది సమంజసం కాదని చెప్పి రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము హెచ్చరిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఆలోచించాలి. ఈరోజు నెలకు ఒకసారి ఇచ్చేటువంటి రేషన్ ఇంటింటికి తీసుకుపోయి ఇస్తూ ఉన్నావు. అలాంటిది పేద విద్యార్థులు చదువుకునేందుకు ఈరోజు 3-4 కిలోమీటర్లు పంపిస్తావు, ఇది ఎంతవరకు మీకు న్యాయం అని చెప్పేసి మేము విద్యార్థి ఫెడరేషన్గా ప్రశ్నిస్తూ ఉన్నాం. కాబట్టి ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి తక్షణం 117 జీవో రద్దు చేయాలి, లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఉద్యమాలు చేస్తామని చెప్పేసి ప్రశ్నిస్తూ ఉన్నాం. ఈరోజు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మద్యపాన ముఖ్యమంత్రి అని మేము నిర్దార్షణంగా ఖచ్చితంగా చెప్పగలం. ఎందుకంటే ఈరోజు రాష్ట్రంలో మద్యబాబులందరికీ మద్యంలో పెడుతున్నాడు, కానీ ఈరోజు విద్యను మాత్రము ఊరు బయట పెడుతున్నారు. కాబట్టి మేము ఇప్పుడే తక్షణమే చెప్తున్నాము, ఏవైతే విలీనం చేసిన ప్రభుత్వ విద్యా సంస్థలు ఉన్నాయో అవి తక్షణం విరమించుకోవాలి. అదేవిధంగా 77 జీవో ఏదైతే వచ్చిందో అది పీజీ విద్యార్థులకి పూర్తిగా ఉన్నత విద్యను దూరం చేసే జీవో అని మేము అడుగుతా ఉన్నాం. కాబట్టి తక్షణమే ఈ రాష్ట్ర ప్రభుత్వము, ఈ మద్యపాన ప్రభుత్వము మేము ఒకటే హెచ్చరిస్తాము ఎస్ఎఫ్ఐగా, ఇప్పటికైనా మీరు కళ్ళు తెరవండి, విద్యార్థులకు న్యాయం చేయండి, లేకపోతే రానున్న రోజుల్లో మీకు ఖచ్చితంగా బుద్ధులు చెప్తామని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.